ఆయన పెద్ద హీరో అయిపోయిన తర్వాత మీతోటి ఆ స్నేహం అలాగే కొనసాగించారా బాగా సాగించాను జైల ఎఫైర్ కూడా తెలుసు మేనేజర్లో అన్నీ మా ఇంట్లోనే ఉన్నాం ఇద్దరు ఆవిడలో ఉండేవాళ్ళం రోజు గొడవ పెట్టుకుంటూ ఉండేవాడు నాతోటి ఏదో గొడవ ఎలా అంటే ఎలా అంటాడు నన్ను పోడక దోంగ నా కొడక చెత్తనా కొడక అనేవాడు అంటే పడేవాడి పోతాను మూడోసారి అంటే రాత్రి రాత్రి గాలి చేస్తాను అనేవాడు అలా మూడు సార్లు గాలి చేశాయి మళ్ళీ రమ్మంటాడు నాలుగోసారి ఇంక రానని చెప్పి వెళ్ళిపోయాను వెళ్ళిపోయా ఇంకా ట్వంటీ ఇయర్స్ రాలేదు అవునా నేను వేరే ఇంక వేషాల్లో కనపడితే కూడా మాట్లాడలేదు కనపడితే కూడా మాట తర్వాత తర్వాత ఆయనే ఎందుకు మీ మధ్య ఆ దూరం రావడానికి అంటే ఆయనే అన్నాడు జైలు ఎఫ్ఐఆర్ నీకు తెలుసు కదా రాసుకోరా అన్నాడు నువ్వు కాడేలా రాస్తున్నావు కదా రాసుకో నీ అబ్బా నా సంగతి తేలుస్తాను నీ సంగతి అన్నాడు అంటే ఓ అరగంట తర్వాత ప్రింట్ అయి రావాలా ఇప్పుడే ప్రింట్ అయి రావాలా కరెక్ట్గా రాఘవేంద్రరావు ఫస్ట్ పిక్చర్ ఓపెనింగ్ వాషి వేషం వేస్తున్నాను ఈ నాతో మాట్లాడట్లే నువ్వు సిగరెట్ కాలుతున్నావు నీ పొగ నాకు వస్తుంది అన్నాడు నువ్వు తోడేళ్ళు మాట్లాడుతున్నావు నేను గొడిపిల్ల అంటాడు నా పొగ నీ 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 గాలి నా తగులుతుంది అని కుర్చీ తిప్పుకున్నాను ఒకరే నువ్వు రాసుకోరావు ఎఫ్ఐఆర్ అన్నాడు దమ్ముంటే రాయ అన్నాడు ఆరుగంటలో ప్రింటే వస్తుంది అప్పటికే ప్రింట్ చేసాను కాగడాలు ఎఫ్ఐఆర్ ప్రింట్ చేసాను కాగడాలు బోయినా వ్యాన్ వెళ్తుంది కదా వ్యాన్ వాళ్ళు డబ్బులు ఇచ్చి యాభై కాగడాలు తీసుకురావాలన్నాను పేపర్లు తీసుకొస్తే పేపర్లు అదే మధ్యాహ్నం గొడవ కొట్టుకోవడాలు రూమ్లో అవునా దాంతో ఇంక మాట్లాడడం మానే ఇంట్లో గొడవలు జరుగుతుండేది ఏదో మామూలుగా వెళ్ళిపోతుండే మళ్ళీ రావడం జరిగేది కానీ అది రాయటం వల్ల సోవన్ బాబు గారికి నష్టం జరుగుతుందని మీకు తెలుసు కదా తెలుసు కదా సోహన్ బాబు నాకు లాభం గడగట్లేదు ఆయన ఎందుకు అంటున్నా నష్టం ఏం కలగలేదే ఆయనకు నష్టం కలిగింది కదా ఫ్యామిలీ పరంగా కూడా నష్టం కలుగుతుంది ఫ్యామిలీ కూడా రాయమంటున్నారు ఎప్పటి నుంచో ఫ్యామిలీ రోజు ఎక్కడికి వెళ్ళారు రాత్రి ఒంటి గంట అయింది వచ్చేది ఏంటి ఇలాంటి అంటారు కదా అది తట్టుకోలేక ఇంట్లోంచి పోదామని చెప్పి డిసైడ్ అయ్యి ఆశేషం అయిపోయింది తర్వాత మళ్ళీ రాజు వేడలే ఆ గుణవంతుడు సినిమాకి గుణవంతుడు సినిమాలో ఆదిరి సుబ్బారావు గారి దగ్గర ఎప్పుడు నేను వేషం అడగలేదు ఏరా ఏరా అంటాడు ఆ వెళ్ళి అడిగే ఏరా నేను కూడా చనిపోయే పరిస్థితిలో ఉన్నాను అన్నాడు ఆయనకి అప్పుడు ఆరోగ్యం బాగాలేదు అదే కేవీరావు వీడికి ఆ వేషంయ్యి అన్నాడు ఇంట్లో నౌకర వేషం ఇద్దరు ఇద్దరు సోవన్లములతో ఒక నౌకరు వేషం మొత్తం ముగ్గురు నలుగురు ముగ్గురు నౌకరులు ఉంటారు ఆయన తన్నాలి కాళ్ళతో తన్న వున్నాయి ఈ నేను వీడితో చేయను అన్నాడు ఆ కేవిరా వెళ్ళి అది సుభర్త చేయను అంటే అతనే తీసేద్దాం అతనే తీసేద్దాం అది ఏంటో సోమరాబాబు మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా చేయను అంటే ఏంటి కాదండి ఆడు దొంగనా కొడుకు మెల్లిగా తన్న అలా కావాలని పడిపోతాడు హాస్పిటల్లో చేయొచ్చండి అంటాడు ఎందుకు వచ్చాడు కూడా ఆడుతుంటాం కాడికి పట్టలేదు అంటే అనలే ఆర్టిస్ట్గా నేను గౌరవిస్తాను అని యాక్ట్ చేసాం తర్వాత మళ్ళీ మాట్లాడుకోవడం అది తర్వాత మళ్ళీ ఆయన రిటైర్ అయిపోయాడు నేను టీవీలు చేసుకుంటున్నాను ఇంటికి అంటే మళ్ళీ నాలుగేళ్ళు వెళ్ళే ఓకే కాపురం పెట్టలేదు అక్కడ బయట నుంచి వెళ్ళేవాడిని నాలుగేళ్ళు అనివాడు అరే నువ్వు ముందు నేను ముందు అడుగుతాను రా నువ్వు వెనకాలంటే కాదు కాదు నేనే ముందు అడుగుతాను నువ్వు కొన్నాళ్ళు ఉండాలి కదా నేను పోతే ఎవరికి ఏ శవాన్ని కూడా ఉండడు నువ్వు అంటే జనం అంతా రావాలి కదా హైదరాబాద్ నుంచి వస్తారు చూడు అది నీ గొప్పతనం నువ్వు మెడ్రాస్ ఉన్న హైదరాబాద్ నుంచి మొత్తం వస్తారు చూడు అని చేత ఏంటంటే నేను పోతే బెటర్ కొంత పెద్ద పెద్ద స్టార్లు మొత్తం కూడా అందరూ కూడా హైదరాబాద్ వెళ్ళిపోతే ఇప్పుడు మీరు కొంత కొద్ది చిన్న చిన్న వాళ్ళు అయితే ఇక్కడ ఉండిపోయారు అంత పెద్ద స్టార్ అయి ఉండి కూడా ఆయన హైదరాబాద్కి ఎందుకు షిఫ్ట్ అవ్వలేదు అంటారు హైదరాబాద్ ఏంటంటే పాకిస్తాన్లో ఒక హైదరాబాద్ ఉంది తెలుసుక అది ఓకే హైదరాబాద్ వాతావరణం ఏంటంటే అక్కడ ఎన్నో యుద్ధాలు జరిగాయి ఫిల్ నగర్ అదంతా కొండ అవును ముస్లింలకి బ్రిటిష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి ఎన్నో యుద్ధాలు జరిగి వాళ్ళు అలాగే పాతి పెట్టేశారు దానికి దీనికి ఏం సంబంధించి భూమి భూకంపం అక్కడ వచ్చింది తెలుసు మీకు మరి మెడ్రాసులో రాలేదు అది సింహరాశి పట్టణాలు కూడా రాసులు ఉంటాయి సింహరాశి పట్టణం హైదరాబాద్ హైదరాబాద్ బొంబాయి కూడా ఓకే పూనా కూడా తర్వాత ఫారిన్లో వాళ్ళు ఎవడో పరిపాలన చేశాడుగా ఇరాక్ అవన్నీ సింహరాశి ఇరాక్ సింహరాశి పట్టణంలో నేను జాతకాలు చెప్తా ఉంటాను జాతక ప్రకారం ఏంటి కళ్ళు చిన్న ఉంటాయి మనుషులకి చిన్న కళ్ళు గుడ్డు లోపల పోద్ది సగం వెళ్ళిపోద్ది మీసం ఎలా ఉంటుంది గిడ్డాలు పెంచుతారు కొంచెం గిడ్డాలు పెంచకుండా చులభాలు పెంచుతారు మెదడు మోకాళ్ళ దాకా వచ్చేస్తుంది ఇక్కడ ఉంటుంది మనం చెప్తే వినిపించుకోరు ఏమండి ఏసూరు గారు అని అనుకోండి కన్ను లోపల పోతుంది గుడ్డు అంటాడు మాట్లాడు ఏసూరు గారు ఏంటి బల్లం వాడి అడ్రస్ ఎక్కడండి అలా పోయి ఎత్తుకోవా ఇలా ఉంటుంది అన్నమాట వాళ్ళు పథకం పన్నెండు గంటల దాకా లేవరు పదకొండు గంటల దాకా లేవరు పది గంటల దాకా లేవరు ఇంటి దగ్గర ఏమో ఆడ పాల ప్యాకెట్లు పడేసిపోతాడు ఈ వాతావరణం నాకేం కోపం కాదు ఈ వాతావరణం ఉంటుంది అక్కడ ఇది అలవాటు పడిపోయిన వాళ్ళు మేము హ్యాపీగానే ఉన్నాం మాకేంటారు ఇప్పుడు సినిమా వాళ్ళు ఎవరైనా హ్యాపీగా ఉన్నారని చెప్పమనండి భగవంతుని తలుసుకుని ఎవడు హ్యాపీగా లేడు ఎదురు సినిమాల్లో మేము యాక్ట్ చేస్తే ఇంత నష్టాలు పడేవి టైటిల్స్ ఇప్పుడు చిరంజీవి గారి టైటిల్ తప్ప ఎవడో చదువుకోవాలి ఇంతంత పడతాయి ఎవడు యాక్ట్ తెలియదు ఇద్దరు కామెడీ అనేది లింక్ ఉండేది సినిమాకి హీరో హీరోయిన్లకి బామారుదో ఎవడో అయ్యి ఉండేవాడు ఆ క్యారెక్టర్ రవిరాలకి అలాగా ఓ డియూట్ ఉండేది ఇప్పుడు కామెడీ ఇక్కడ తీద్దాం ఏసూరి బోచూరి వెంకటరావు సుబ్బార్ రెండే ఇప్పుడు చిన్న కామెడీ సీన్ ఉంది నేను తుమ్ముతానండి తుమ్మాలి నేను తుమ్ముతానండి ఇక్కడ పెడతాడు ఇలాంటి కామెడీలు రోడ్లు మీద చేస్తున్నారు కథకి లింక్ ఉండదు అవి తీసేసినా సినిమాకి ఏం పర్వాలేదు డైలాగులు హండ్రెడ్ పేజీస్ ఉండేవి పూర్వం టావులు ఇప్పుడు పన్నెండు టావుల్లోకి వచ్చేసింది చెప్పకుండా కాళ్ళ దగ్గర నుంచి కెమెరా పెట్టిన తర్వాత చెయ్యిలా పెడుతున్నాడు ఒక్కటి ఇస్తున్నాడు కిక్ అవతల ఆడికి చిరంజీవి అని వస్తుంది లేకపోతే ఇంకా హీరో పేరు వస్తుంది అక్కడ స్టార్ట్ అవుతుంది జనరేషన్ మారింది తప్పులేదు జనరేషన్ బట్టి హీరోలు ఇంటి దగ్గర అన్నీ ప్రాక్టీస్ అయ్యి సొంత డబ్బులు బాగా సంపాదించుకొని వ్యాపారం చేయడానికి వ్యాపార దృక్పథంతో ఐడేవాడు వస్తున్నారు